యాంకర్ సుమా కనకాల తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. దీంతో తెలుగు ప్రజలకు సుమ అంటే యాంకరింగ్, యాంకరింగ్ అంటే సుమ అనే విధంగా అయిపోయింది. గలగల పారుతున్న గోదారిలా స్టైల్లో సుమది కూడా మాటల ప్రవాహమే. ఆమె అందం, అభినయానికి బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడో 100కి 100 మార్కులు వేసేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వాస్తవానికి సుమ తెలుగమ్మాయి కాదు, పక్కా మలయాళీ అన్న సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ తెలుగులో ఆమె అనర్గళంగా మాట్లాడుతోంది. టాలీవుడ్లో ఏ పెద్ద ఫంక్షన్ అయినా, స్టార్ హీరోల సినిమా ఫంక్షన్ అయినా, పెద్ద హీరోలు నిర్మాతల ఇంటర్వ్యూ అయినా చేయాలి అంటే సుమ అయితేనే కరెక్ట్ అనేవారు ఈ చిత్ర పరిశ్రమలో కోకొల్లలు. అది సుమకు ఉన్న డిమాండ్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా పక్కా నిజం. సుమకు తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడుతోంది. 1990వ దశకంలో సుమ కొన్ని మలయాళ సినిమాల్లో నటించినా అవి అంతగా సక్సెస్ కాలేదు. ఆ క్రమంలో 1996లో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో నటించింది. దీంతో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత రాజీవ్ కనకాలతో సుమ ప్రేమలో పడి ఆ తర్వాత పెండ్లి పీటలెక్కి ఈ జంట ఒక్కటైంది. అనంతరం సుమ తెలుగులో యాంకర్గా బిజీ అయిపోయింది. నేటికి తన యాంకరింగ్తో సుమ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. అయితే సుమకు చెందిన కొన్ని అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుమకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు, పెండ్లి ఫోటోలు చూసి ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సుమ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.